ప్రార్థన చేసుకుందాము. దైవ వాక్యం కొరకు పరలోకమందున తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవ, నమ్మకమైన నమ్మదగిన దేవ, ఎస్ ప్రభు, నాను మీకు వందనాలు. రాత్రికాల సమయంలో తండ్రి, అనే పేరుగా రాత్రి ప్రార్థన కలిగి ఉండడానికి కొరకై మీ పాసందుకు వచ్చుంటున్నా. మా శరీరంలోనూ మా ఆత్మను ప్రభా, మా మనస్సును మీ స్వాగతించుకోనండి. ప్రభా, నిద్రాభారం నుంచి తొలగించండి, కనికరించండి, సహాయించండి. కావలసినటువంటి బిడ్డలైన వారందరూ మీరు నడిపించవలసి మీరు వేడుకుంటున్నాం. సహాయించవలసి మా వచ్చి మీ చెత్త నెరవేర్చండి. ప్రభా, వాతావరణం స్వాగతించుకోండి. ప్రభా, ప్రార్థన కొరకై తండ్రి సరైన మాటలు మీరు అనుగ్రహించండి, కనికరించవలసి మనం చేస్తూ ఇంతవరకు మీరు చేసిన మేలు కారణం బట్టి వినాల్సి చేస్తాం. ఎస్ ప్రభు, నామ ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. అప్పుడే నిర్దిస్తాము చూడండి. ఆన్లైన్ ప్రేయర్ కొరకై మనకు రెండు వర్తమానాలు ఉంటాయి. ఒకటి పాప పోపుకోరు, రెండవదిగా ప్రార్థన వాక్యం. ఈ రెండు మాటలు, ఈ రెండు వర్తమానాల ద్వారా మనము దైవ వాక్యం చూస్తాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, బైబిల్ వెనక నుంచి 215వ పేతురు. బైబిల్ వెనక నుంచి 215, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, 14, 15 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 14, 15. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడిన కనుక కాగా, మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై పాపపు ఒప్పుకోలు యొక్క ప్రార్థన, అనగా ప్రభు సన్నిధిలో ప్రవేశించే ముందు మరి హృదయము పరిశుద్ధమైందిగా చేసుకోవాలి. ఎప్పుడైతే హృదయం పరిశుద్ధమైనదిగా ఉంటుందో అప్పుడు మనం మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో చేరడమే కాకోకుండా దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే దేవుడు మన మనవిని కూడా ఆలకిస్తాడు. కాబట్టి పరిశుద్ధత అనేటువంటి విషయంకి వస్తే, మనము అపరిశుద్ధులం, ఏదో ఒక రీతిలో మన జీవితాల్లో తప్పిపోయిన వారు, పాపంలో ఉన్నవారు, పాపమును జరిగించిన వారు. కాబట్టి మనం పరిశుద్ధపరచుకోకుండా, పాపమును తీసివేసుకోకుండా మనము ప్రార్థించిన ప్రతి ప్రార్థన కూడా వ్యర్థం, అది దేవుని సన్నిధికి చేరదు అనేది మనం గుర్తించుకోవాలి. ఇప్పుడు మనం పాపమును ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పాపమును మరి ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మనం ఏమవుతామంటే ప్రభు మన ప్రార్థన అంగీకరించేవాడుగా. సరే, ఒక మాట మనం చూద్దాము. జకర్యా గ్రంథం బైబిల్ మధ్యలో నుంచి, అనగా మత్తయి సువార్త చెందినప్పుడు 778 జకర్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాల వరకు మనం మార్చి చదువుకుందా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాల వరకు మనం మార్చి చదువుకుందాం. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి సాతారు ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వ నిలబడి అతడు నాకు కనుపరచెను. సాతాను యెహోవాని గద్దించు.
యెరూషలేము కోరుకొని యెహోవాని ప్రార్థించు. యెహోషువ మలిన వస్త్రము ధరించిన వాడై దూత సముఖం నుండి నిలిచి ఉండగా నిలబడి ఉండగా ఇక్కడ మైన బండ్లు తీసుకుని నేను దోషం ధరించి చెప్పాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడు నేను మనిచేయక వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించి యెహోవా దూత దగ్గర నిలుచుండెను. ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉంటే యెహోషువ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఈ యెహోషువ మరి నిలవబడ్డాడు దేవుని సన్నిధిలో. యెహోషువపై ఫిర్యాదు చేయడాని కొరకై మరి సాతాను కూడా ప్రభు దగ్గరికి వచ్చిన్నాడు. సాతాను ప్రభు దగ్గరికి వచ్చి మరి సాతాను తన పైన నిందలు మోపినట్లుగా కనుపరిచాను. సాతాను ఫిర్యాది మరి నిందలు మోపే వ్యక్తిగా సాతాను యెహోషువ దగ్గర నిలబడి ఉన్నాడు. మరి యెహోషువ నిజంగానే అపవిత్రమైనటువంటి బట్టలతో వస్త్రములతో నిలిచి ఉన్నాడు. మైల బట్టలు ధరించి మురికితో ఉన్నాడు. అంటే ఇవి ఆత్మ సంబంధమైనవి, భౌతిక సంబంధమైనటువంటి వస్త్రాలు కావు, ఆత్మ సంబంధమైన వస్త్రాలు. నిలిచి ఉన్నప్పుడు సాతాను దేవుడి దగ్గర నిలబడి, ప్రభువా మరి నీ యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడు యెహోషువ స్థితిని నువ్వు తెలుసుకున్నావా? ఈ యెహోషువ మీకు ధూపం వేస్తూ ప్రజల యొక్క విన్నపాలను మీ దగ్గర తీసుకొస్తూ మరి ప్రజల కొరకై దహన బలి బలును అర్పించే వ్యక్తిగా ఉన్నాడు. ప్రజల నిమిత్తం ప్రజలకు మీకు మధ్య ఒక మధ్యవర్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు. కానీ ఈ వ్యక్తే మలినముతో ఉన్నాడు. ఈ యెహోషువని మలిన వస్త్రాలు ధరించి ఉన్నాడు. మరి ఈ వ్యక్తిని మీరు చూచుదువు కదా అని సాతాను ప్రభు ఎదుట ఫిర్యాదు చేస్తా. అలాంటి సమయంలో దేవుడు తన దూతను పంపించి ఒక గొప్ప కార్యం ఇక్కడ చేస్తా ఉన్నాడు. ఏమిటంటే అతని మలిన వస్త్రం ధరించిన వాడు దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి ఏదైతే సాతాను మరి దేవుని ఎదుట నిలబడి యెహోషువ పైన ఫిర్యాదు చేస్తూ ఉందో దేని నిమిత్తమైతే సాతాను దేవుని ఎదుట యెహోషువను మరి నిలబెడతా ఉందో ఆ విషయానికి దూత అంటా ఉంది ఇతని మైలు బట్టలు తీసివేయండి. మైలు బట్టలు అంటే మురికి చేయబడదు. మురికి చేసిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలు ఎవరు కూడా ఇష్టపడరు. మనం ఏదైనా పెయింట్ పని చేస్తూ ఉంటే లేకపోతే సిమెంట్ పని చేస్తూ ఉంటే మురికి అయిపోతే మన బట్టలు అవి ఎంతసేపు ఉంచుకో పని చేసేంత ఉంచుకుంటాం. అవే వేసుకొని మరి ఇళ్ళ కాడ కానీ బయట కానీ మనం తిరగం. ఎందుకంటే అవి మైలు పడిపోయి ఉన్నాయి, మురికి పడిపోయి ఉన్నాయి. కొండలు వాడేస్తాం, తర్వాత వాటిని పారేస్తాం. మైలు బట్టలతో నిలబడి ఉన్నాడు, దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. ఆ మైలు బట్టలు ఉన్నంత వరకు దేవుడు తన యొక్క మనవిని ఆలకించడు. తాను చేసే మనవి ఇతరుల కొరకే, తాను చేసే మనవి తన కొరకే, తాను చేసుకున్న మనవి ఎంత మాత్రం అంగీకరించడు కదా. ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 59 బైబిల్ మధ్యలో నుంచి 619 పేజ్ బైబిల్ మధ్యలో నుంచి 619 యెషయా గ్రంథం 59 మొదటి వచనం ఎవరైనా చదవండి. రక్షింపనేరకు ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు అడ్డముగా వచ్చాను.
చదవండి. కనుక అక్కడ మాట ఉంది, ఆయన మీ పాప మీ దోషం అడ్డుకొచ్చి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను. గనుక ఆయన ఆలక గనుక ఆయనకు ఆలకిప్పుకున్నాడు. బైబిల్ మధ్యలో నుంచి 619 పేజీ కాబట్టి మరి ఆలకింపక ఉన్నాడు. ఏం కనబడతా ఉంది ప్రభు సన్నిధిలో? దోషములు అడ్డుగా వచ్చినాయి, పాపాలు దేవుడు చూడకోకుండా తన ముఖాన్ని మరుగు చేసుకున్నట్టుకున్నాడు. ఇంకా ఆలోచిస్తే ఆలకింపకుంటాడు. మానవుని యొక్క మరి ప్రార్థన వినకోకుండడానికి గల కారణం ఈ మాటలే, ఆలకింపకున్నాడు. దోషములు కదా మీకు దేవునికి ఏమైనాయటండి అడ్డముగా. యెహోషువ దేవుని ఎదుట నిలబడుతున్నాడు, కానీ యెహోషువ యొక్క మనవి కానీ యెహోషువ యొక్క ప్రార్థన కానీ యెహోషువ యొక్క ధూపం కానీ ఏది కూడా అంగీకరింపబడకుండడానికి సాతాను ఎదురుగా నిలబడి మరి సాతాను ఫిర్యాదు చేస్తూ ఉంది. ఏం ప్రభువా ఈ వ్యక్తిని చూస్తున్నావు కదా, ప్రధాన యాజకుడే కావచ్చు ఈ వ్యక్తిని అంటే మలిన వస్త్రాలతో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి యొక్క ప్రార్థన కావచ్చు, ధూపమును అంగీకరించడం కావచ్చు, బలిని అంగీకరించడం కావచ్చు, ఎలాగ చేస్తావు? కాబట్టి ఈ మలిన వస్త్రాలు నీ ఎదుటున్నాడు. ఒకసారి చూడి ప్రభువైన దేవుడు ఎలాంటి వాడంటే మన ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు. ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దైవవాక్యంలో వ్రాయబడి ఉన్నది. మనం పరిశుద్ధులుగా లేకపోకుండా మరి మన మనవి ఆలకించాలంటే అది అయ్యే పని కాదు. మనం పరిశుద్ధులుగా ఉండాలి. మన మనవి ఉంటేనే కానీ మన మనవిని ఏం చేయడు దేవుడు ఆలకించాలి. అందుకే ఇక్కడ యెహోషువ మలిన వస్త్రాలతో ఉంటే దూతకు దేవుడు సెలవిచ్చాడు, మరి ఇతర మలిన వస్త్రాలు తీసివేయండి. తీసివేశా. ఇంకా ఏం చేశారు చూడండి, ఒక మాట ఉందట జకర్యా గ్రంథంలో బైబిల్ మధ్యలో నుంచి మత్తయి సువార్త ఇటువైపు మధ్య భాగము, మత్తయి సువార్త అటువైపు బైబిల్ వెనక భాగమని గుర్తుపెట్టుకోనండి. 778 పేజీ చూడండి 4వచనం. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడం ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములు నిన్ను అలంకరించుచున్నానని సెలవించను. దోషాన్ని ఏం చేశానండి? మైలు బట్టలు తీసివేయడం అంటే అర్థం ఏమిటి? దోషమును తీసివేయడం అంట. దోషం తీసివేశాడు కాబట్టి దోషం తీసి ఎలాగా తీయబడింది? దోషం ఎలాగా పాప పరిహారం జరిగిందంటే చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం బైబిల్ మధ్యలో నుంచి ఐదు వందల డెబ్భై మూడు ఆరో అధ్యాయము 6వ వచనంలో అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పులు చేత పట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాయని చెలవిచ్చను. కాబట్టి ఎట్లాగా మైలు బట్టలను తీసివేయడం అంటే పాపం పరిహరించడం అంటే అర్థమేంటి? బలిపీఠం మీద నుండి తీయబడినటువంటి నిప్పులు వాటి చేత ఇక్కడ యెషయాకు ఏమైపోయింది? పాప పరిహారము. బలిపీఠం అంటే అర్థం ఏమిటి? పాప పరిహారము జరిగించడము, మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తార్థముగా జరిగించేదే బలిపీఠం. మానవ పాపం కొరకే ఏం చేస్తారు? ఒక గొర్రెను మేకను అర్పిస్తే దానిపైన కట్టెలు పెర్చి ఆ బలిపీఠం అనే దానిపైన కట్టెలు పెర్చి మరి ఆ బలివిగా అర్పించినటువంటి గొర్రెనో మేకను దేన్నో దానిపై ఉంచి అంత కాల్చి వేస్తారు. చివరికి నిప్పులు ఉంటాయి. ఆ నిప్పుల యొక్క నిప్పులు తీసుకొచ్చి ఇక్కడేముంటుంది మానవునికి ఆ యశ పెదవులకు తగిలించాడు. అంటే బలిపీఠం మానవుని పాప పరిహారంగా చేయబడి ఇప్పుడు మనం చూస్తుంటున్నాం యెహోషువ ఈ యెహోషువ
ఏమైంది, అతని మైలు ఆయన మైలు బట్టలు తీయబడ్డ అంటే పాప పరిహారము జరిగింది. ఎలాగ జరిగిందంటే బలిపీఠపు నిప్పుల నుండి జరిగినటువంటి తీయబడినటువంటి ఆ నిప్పులు తన పెదవులకు తగలడము ద్వారా. అంటే మనం ఇంకా మనం ఆలోచించగలిగితే మన కొరకై ప్రభు యేసుక్రీస్తు ఏం చేశాడు, బలిపీఠం పైన ఆయన అర్పింపబడ్డాడు, అర్పణగా చేయబడ్డాడు. సిలువ అనేటువంటి బలిపీఠం పైన ఆయన అర్పణగా చేయబడి ఆయన రక్తము చేత మనకందరూ కూడా పాప పరిహారము జరిగిందిగా మనం చూస్తా ఉంటాం. ఆయన రక్తము చేత మనకు పాప పరిహారం జరిగింది. కాబట్టి గుర్తించుకుందాం, ప్రభువు ప్రభువా మరి యెహోషువ తను మరణ వస్త్రాలు ధరించున్నప్పుడు తన పాపమును పరిహారం జరిగించి మైలుబట్టలు తీసివేశావు. యెషయాకు బలిపీఠం నుంచి తీయబడినటువంటి నిప్పుల చేత తన పెదవులు తగిలించి తన పాపానికి పరిహారం జరిగించావు. అయితే నా కొరకైతే నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకంలోకి పంపి ఆయన యొక్క బలియాగం ద్వారా సిలువ మరణము ద్వారా నా పాపానికి ప్రాయశ్చిత్తము కలిగించినావు. క్షమాపణ కోరుకోవా ప్రభువా, నిజంగా నేను మైలు బట్టలతో ఉన్నాను, మీ దుట్టు నిలబడి ఉన్నాను, మరి సాతాను నా పైన ఫిర్యాదు చేస్తూ ఉంది, నేను పవిత్రపరచబడాలి ప్రభువా, నేను పాపం చేసింది వాస్తవము, మైలు బట్టలతో నిలిచి ఉండడం వాస్తవము, నేను దోషిగా నిలబడడం వాస్తవము. నిలబడి ఉన్నాడు యెహోషువ, మైలు మలిన వస్త్రము ధరించి నిలబడి ఉన్నాడంటే ఒక దోషిగా ఉన్నాడు అని అర్థమని చేసుకో. ఇప్పుడు మనం కూడా ప్రభుత్వం ఎలా ఉన్నాము, దోషులముగా పాపంతో ఉన్నాం. పాపం చేయలేదని చెప్పడానికి వీల్లేదు కదా, మనమందరం కూడా ఏదో ఒక రీతిలో ఏమైపోయినాం, పాపము మాటలో తలంపులో క్రియలో ఏదైనా సరే కాదు, నేను పాపం చేయలేదు ఇప్పుడు కూడా పాపం చేయలేదు అన్నటువంటి పశ్చాత్తాపం. అర్థమైందా, నేను ఇప్పుడు కూడా పాపం చేయలేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు పాపం, ఇప్పుడు మనం పాపం ఒప్పుకున్నాం, ఒప్పుకున్న తర్వాత మన తర్వాత నేను పవిత్రపరచబడ్డా కదా, నేను పాపం చేయలేదు అనడం కూడా అబద్ధం. ఎందుకంటే మనము దేవుడే మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మనము ఒక క్షణంలో పాపులుగా చేయబడి ఎంతసేపటి మన తలంపు యొక్క క్రియల ద్వారా క్షణాల్లో మనం ఏమైపోతాము, పాపులుగా చేయబడి. అంటే రోడ్లు మనము మంచి తెల్లని వస్త్రాలు వేసుకున్నాం, ఇంట్లో వేసుకున్నాం తెల్లని వస్త్రాలు, ఇంట్లో వేసుకొని 2-3 రోజులు ఉన్నంత మాత్రాన తెల్లని వస్త్రాలు మాయకుండా ఉంటాయా మన శరీరం బయట, ఎందుకు చెప్పండి, తెల్లని వస్త్రం బయటకు కూడా పోలే కదా, ఇంట్లోనే స్నానం చేసినాం, బట్టర్ చేసుకున్నాం, 2-3 రోజులు కూర్చోండి అదే బట్టర్తో కూర్చోండా, ఎందుకు మాస్తాయి, మాయకుండా ఉంటాయి తెల్ల బట్టలు, తప్ప ఎందుకు మాస్తాయంటే మన శరీరం యొక్క దుర్వాస, మన శరీరం ఉంటే మట్టి, దాని ద్వారా మనం బయట పోవాల్సిన అవసరం లేదు, మనలోనే ఉన్నటువంటి ఆ మట్టి ద్వారా మన యొక్క వస్త్రాలు ఏమైపోతాయి, మలినము చేయబడతాయి. ఇంకా బయటకు పోతే ఇంకా ఎక్కువైపోతాయి. కాబట్టి అలాగా మన పాపములు అధికమవుతాయి. యెహోషువ యొక్క రీతిలో మన పాపములు ఉన్నాయి, నిలబడి ఉన్నాం, ప్రభువే మన పాపములకు ప్రాయశ్చిత్తము, దీని క్షమాపణ కోరుకుని నిజమే ప్రభా నేను ఇలాగే ఉన్నాను, నన్ను క్షమించు, నువ్వేదే పరిశుద్ధుడివి, నేను పరిశుద్ధుని కాను ప్రభా, నేను ఒప్పుకుంటున్నాను పాపమును జరిగించిన వాడు, యెహోషువ వలె దోషిగా నిలబడాల్సిన వాడు, ప్రభా నన్ను క్షమించు ప్రభా. అంత మాత్రమే కాదు, మరి జకర్యా గ్రంథం చూస్తూ ఉంటే ఇంకా ఏముందాడ, దోషం పరిహరింపబడినప్పటికీ 778 5వ వచనంలో 3వ అధ్యాయం 5వ వచనంలో అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించి, తెల్లని పాగా అంటే పరిశుద్ధత కోల్పోయినటువంటి మనకు పరిశుద్ధతను అనుగ్రహించిన దేవుడు. తెల్లని పాగా అంటే ఇది రాజరికాన్ని గుర్తు, రాజునికి ఏం చేస్తారు పైన కిరీటం పెడతారు. అంటే యెహోషువ లేవీయుడు, ఒక యాజకుడు కాబట్టి తనకు తనకంటూ ఒక కిరీటం లేకపోతే ఒక పాగా అనేది ఉంటుంది, పరిశుద్ధుడైన పాగా. ఆ పాగాను తల మీద ధరించవలసిన వాడుగా ఉంటున్నాడు, ఆ పాగా లేదు అసలు. అయితే దేవుడు తనకు తెల్లని మరి ఆ పాగాను పెట్టించండి అని సెలవిస్తా ఉన్నాడు. కోల్పోయినటువంటి రాజరికపు స్థితిని లేకపోతే యాజకత్వపు స్థితిని తాను తిరిగి పొందగలుగుతూ ఉంటున్నాడు అని మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వారినరా,
మన విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం యెహోషువతో పోల్చుకునేంత వరంగా యెహోషువ మరి దేవుడి యొక్క యాజకుడు, అతని పరిశుద్ధతకి మన పరిశుద్ధతకి ఎంతో తేడా. అట్లాంటి వ్యక్తే దేవుని ఎదుట నిలబడి దోషిగా నిలబడినప్పుడు, అతనిపైనే అపవాది అనేకమైన నేరములు మోపినప్పుడు, ఇక మన విషయం వేస్తే మన విషయం మనం ఎక్కడున్నా చెప్పండి, ఇంకా ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉండాలి. యాజకుడైన వ్యక్తి, ఆ వ్యక్తే మరి దేవుని ఎదుట దోషిగా నిలబడి సాతాన్ తన పైన ఫిర్యాదు చేస్తూ ఉంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే సాతాను చెప్పిన విషయాలన్నీ కూడా వాస్తవము. మలిన వస్త్రాలతో ఉన్నాడు, కిరీటం లేదు. కాబట్టి తాను ఒక దోషిగా, ఏదో తప్పు చేసిన వ్యక్తిగా ఉన్నాడు. మరి ఏ తప్పు చేశాడో మనకు తెలియదు. ఇది ఆత్మ సంబంధంగా వ్రాయబడిన మాట. ఏదో ఒక తప్పు. అందుకే దేవుని ఎదుట మనం నిలబడేటప్పుడు మన హృదయం ఎలా ఉండాలా? దోషారోపణ చేయకోకుండా ఉండాలి. ఎందుకంటే దేవుని ఎదుట నిలబడేది మనం, మనుషుల ఎదుట కాదు. ఏదో మనుషుల ఎదుట నిలబడితే అది వేరు, మనుషులు ఎందుకంటే మన హృదయాన్ని చూడలేదు. మనతో చూచింది మాత్రమే తెలుసు. మనతో వాడు చూడలేని ఏది కూడా చూడలేదు. అయితే దేవుడు మనము చేసిన రహస్యమన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఎదుట మనం ఎంత మాత్రం తప్పించుకోవడానికి వీలు లేదు. కాబట్టి దేవుని ఎదుట నిలబడడం వాస్తవం. ప్రభువా, నేను నీ ఎదుట నిలబడున్నాను, దోషిగా నిలబడున్నాను, నేను ఒక పాపాత్ముడుగా నిలబడున్నాను, నేరం చేసిన వాడుగా ఉన్నాను, అపవిత్రపరచబడిన వాడుగా ఉంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా, మీ రక్తచేత నన్ను కడిగి పవిత్రపరచు. ఇది నాన్న, ఈ నాంతా కూడా ఒకసారి మనం గమనించుకుంటే మనం పరీక్షించుకోవాల్సిందంటే ఈ నాంతా కూడా జూన్ మాసం మనం ఎక్కడ తప్పిపోయినా, ఎక్కడ మోసం చేసి, ఎక్కడ దేవుని ఆత్మను తృణీకరించిన, దేవుని ఆత్మ మనస్సాక్షిని కూడా గద్దించి మనము తప్పులు చేస్తూ వచ్చాం. దేవుని కార్యంలో కావచ్చు, లోక విషయంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఎక్కడ తప్పిపోయినాము అనేది ఒకసారి మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి నిజంగా అవన్నీ మనకు గుర్తుకు వస్తే మన దేవునితో ఎలా ఉండాలా? దోషులంగా నిలబడాలి. ఒకవేళ గుర్తుకు రాకపోయినా ఉన్నా కూడా మనం ఎప్పటికి కూడా దేవుని ఎదుట దోషులమే. ఎందుకంటే మన హృదయం కూడా ఏం చేస్తుందంటే మనల్ని దోషారోపణ చేస్తుంది. చూడండి ఒక మాట ఉంది, మొదటి యోహాను రాసిన పత్రిక, బైబిల్ వెనక నుంచి మొదటి యోహాను రాసిన పత్రిక 3:21, 2:22, బైబిల్ వెనక నుంచి 2:22, మొదటి వ్యవహారం రాసిన పత్రిక 2:22 వెనక్కి వెళ్ళిపో. మత్తయి సువార్త నుంచి బైబిల్ వెనక అనేది గుర్తుపెట్టుకోవాలి. 3:21 చదవండినా, లేకపోతే 20 నుంచి ఇందువలన మన సత్య సంబంధం ఎరుగుదుమో అధికుడై సమస్తముడు ఎరిగి ఉన్నాడు. మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో మన హృదయమును సమ్మతిపరచు పొందము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనిడలా అగుదుము, మరియు కైకుడుచు మనమేమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చూడు, మన హృదయము ఏ విషయంలో మన ఎందుకు దోషారోపణ, అంటే మన హృదయం మనమే మన పైన దోషారోపణ చేస్తుంది కదా, మన హృదయమే. ఇంకోటి ఏమంటాడు, దోషారోపణ చేయకపోతే చేస్తుంది మన హృదయం దోషారోపణ. ఇది నువ్వు చేసే తప్పు మన హృదయము, లేక మన మనస్సాక్షి అని చెప్పుకోవచ్చు. దోషారోపణ చేస్తారు, ఇదో నువ్వు తప్పినావు, ఇదో ఇక్కడ మా అబద్ధలాడినావు, ఇక్కడ మోసం చేసినావు, ఇక్కడ ఎంతోమంది మోసం చేసావు, లేకపోతే ఇదిగో నా మాటకు నాకు చెప్పి, లేకపోతే నా ఆజ్ఞలు విసర్జించినావు, ప్రమాణం తప్పిపోయినావు, చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేసినావు, నా సన్నిధిలో నువ్వు ఇలా ప్రవర్తించావు, ఇలాగున్నావు అలాగున్నావు అని మన హృదయం ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? దోషారోపణ
చేస్తుంది. అదే మలినము, అదే అపవిత్రము. కాబట్టి ప్రతి ఒక్కరికి మన యొక్క మనోవ్యాధి మనకు తెలుస్తుంది. అంటే మనోవ్యాధి అంటే మన శరీరంలో ఉండే వ్యాధి యొక్క లక్షణం మనకు తెలుసు. మనకు జ్వరం వచ్చిందనుకో, మన జ్వరం మనకు నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, జ్వరం వస్తూ ఉంది, తల్ల తిరుగుతూ ఉంది, బీపీ షుగర్ ఉండేటోళ్ళు వాళ్ళు గమనిస్తారు. ఒకవేళ షుగర్ డౌన్ అయిందనుకో వాళ్ళు తెలిసిపోతుంది, చెమటలు పట్టినట్టుగా అయ్యి అయినట్టుగా తెలుస్తుంది. వెంటనే షుగర్ బాగా పెరగడానికి ఏదో చాక్లెట్ వేసుకుంటారు. షుగర్ హై అయిందనుకో అది కూడా తెలిసిపోతుంది. అది బీపీ డౌన్ అయిందనుకో వాళ్ళు కూడా తెలుసు బీపీ డౌన్ అవుతుంది, కొద్దిగా మజ్జిగ తాగాలంట. అంటే శరీరం యొక్క తత్వం మనిషికి తెలిసినట్టుగా మన హృదయం యొక్క తత్వం కూడా మనకు తెలిసింది. దోషారోపణ చేస్తూ ఉంది కాబట్టే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి వ్యక్తిగతంగా. ప్రభా నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా హృదయం ఇలాంటిది, నా జీవితం ఇలాంటిది. ఒకవేళ మనుషులకు తెలియకపోయినా నీకు మాత్రం తప్పసరి తెలుసు ప్రభా. ఒకవేళ మరి మనుషులకు తెలియకపోయినా నా హృదయానికి నా మనస్సాక్షి నాకు తెలుసు ప్రభా, నేను తప్పులు చేస్తున్నాను, నన్ను క్షమించు ప్రభా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, క్షమాపణ కోరుకోవాలి. కాబట్టి తన ఎద్దుకు వచ్చేట వ్యక్తి ఎవరైనా సరే ఆయన నమ్మదగిన వాడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనం ఏం చేస్తాడు ఆయన కడిగి పవిత్ర పరుస్తాడు. కాబట్టి క్షమాపణ పొందలేకపోతామేమో అని కాదు, క్షమాపణ కడిగితే తప్పసరి ఆయన సన్నిధిలో మనము మరి క్షమాపణ పొందుకోగలుగుతాం. మరి మన హృదయం పవిత్రపరచబడుతుంది, మన పవిత్రపరుస్తాడు, ఇక మనకు ఎటువంటి ఆటంకం ఉండదు. ఏది ప్రార్థన చేయడానికి ఎటువంటి ఆటంకం ఇంకేమి కూడా ఉండదు. ధైర్యంగా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క ధైర్యమును కలిగి ఉంటాం, ధైర్యంగా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే హృదయం దోషారోపణ చేయలేదు, ఇటు దేవుడు కూడా మనల్ని ఏం చేశాడు? దేవుడు క్షమించాడు. కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ప్రార్థన చేస్తాం, నా పాపాలు క్షమింపబడ్డాయనేటువంటి ధైర్యము మన హృదయంలో వచ్చినప్పుడు మన ప్రార్థనలో కలిగి ఉంటాం. కాబట్టి గుర్తించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మరోసారి మనం గుర్తిస్తే దావీదు మహారాజు గుర్తిస్తూ ఉంటే, ఇంకా దైవపడైన చాలామంది గుర్తిస్తూ ఉంటే, వారి తప్పులు ఒప్పుకున్నారు, క్షమాపణ కోరుకున్నారు, దేవుడు వారిని ఏం చేశాడండి క్షమించినాడు అనేటువంటి వారి హృదయంలో అలాంటి భావన వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ధైర్యంగా వాళ్ళు క్షమాపణ కోరు. మనం కూడా ప్రార్థన చేసుకుందాం, క్షమాపణ కోరుకొని మనము ప్రభు ఎదుట మన హృదయ నిమ్మలపరుచుకొని పవిత్రపరచుకొని యేసు రక్తం చేత పవిత్రపరచుకొని ముందున్న ప్రార్థన కొరకు మనము సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓ పాట పాడు.